బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు పార్టీలోని చిన్న చిన్న కార్యకర్తలను అభిమానుల్ని సైతం ఆయన కలిసి సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నారు నియోజకవర్గాల వారీగా నేతలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు వారితో కలిసి భోజనం చేస్తున్నారు వారు చెప్పేవి శాంతం వింటున్నారు దాంతో బీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా జోష్ మొదలైంది అధినేతను నేరుగా కలిసి మాట్లాడే అవకాశం దొరుకుతూ ఉండడంతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఇంటికి జనం బారులు తీరుతున్నారు బీఆర్ఎస్ చరిత్రలో తొలిసారిగా ఈ విడత లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు దక్కించుకోలేకపోయింది అసెంబ్లీ ఎన్నికలు చేసిన గాయం మానకముందే ఈ పరిణామం పార్టీకి ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించాయి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే పోస్టుమార్టం పూర్తయింది పార్లమెంట్ ఎన్నికల తరువాత మరింత లోతుగా విశ్లేషించడం మొదలుపెట్టిందట దీని మీద పార్టీలో అంతర్గత చర్చలు కూడా గట్టిగానే జరుగుతున్నట్లు తెలిసింది ఈ నేపథ్యంలో కేసీఆర్ గ్రామ స్థాయి కార్యకర్తను కూడా కలుస్తూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలుస్తున్న నేతలు కార్యకర్తలు ఎవరి దృష్టికి వచ్చినా వివరాలు వారు చెబుతున్నారు మరోవైపు విషయాన్ని సీరియస్గా తీసుకున్న కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పిలిచి లంచ్ మీటింగ్లు పెడుతున్నారు దాంతోపాటు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి వస్తున్న పార్టీ శ్రేణులను కలుస్తున్నారాయన గులాబీ దళంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేతను కలవాలంటే అదో తతంగలా ఉండేదని అసలు ఎమ్మెల్యేలకు సైతం ఆయన దర్శన భాగ్యం కలగడం అపురూపంగా ఉండేదని ఇప్పుడు వాతావరణం పూర్తి భిన్నంగా ఉందని మాట్లాడుకుంటున్నారు నాయకులు ఇప్పుడు కలిసినట్టు మాట్లాడినట్లు గతంలో కూడా మాట్లాడి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవన్న అభిప్రాయం పార్టీ వర్గాలలోనే వ్యక్తమవుతున్నట్లు తెలిసింది ఇప్పటికే వాస్తవాలు తెలుసుకుని పూర్తిగా మారిపోయి ఎలాంటి భేషజాలు లేకుండా అందరినీ కలిస్తే పూర్వ వైభవం రావడానికి ఎక్కువ టైం పట్టబోదన్న అభిప్రాయం కేడర్లో వ్యక్తమవుతోందంటున్నారు అదే టైంలో ఇంకో మాట గట్టిగానే వినిపిస్తోంది కేసీఆర్ కలవాలనుకున్నారు లీడర్స్ కలుస్తున్నారు కానీ ఇద్దరి మధ్య సిఖండుల్లాగా అడ్డుపడే బ్యాచ్ను దూరం పెడితేనే వ్యవహారం సవ్యంగా సాగుతుందన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి